CEO! Não, não! Sai, go! Cavale! Sai, go! Cavale! Sai, go! Cavale! Sai, go! Cavale! Cavale! CEO! Não, não! 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 Sai, go! Cavale! Sai, go! Vale que mala CEO! Não, não! Cavale! आंध्रप्रदेश ब्लैक डे लिखु एंकंटे जातीय तेलुगु देश पार्टी अध्यक्ष आयन देश प्रमुख नायकड़ी चंद्रबाबु नायडु गारिनी अरेस्ट चेयटम निन्ना कोर्टुकु पेट्टी रिमांड पंपिंचटम चाला बाधगा उंदी मा अंदरिकी कूडा आयन नीतिगा परिपालिंचाडु मरि ईरोजु सैको जगन मोहन रेड्डी ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో వాడికి పిచ్చి బట్టి వాడు లండన్ వెళ్ళి ఆ రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా శిక్షిస్తున్నాడు చాలా దుర్మార్గమైన చర్య ఇది జగన్ మోహన్ రెడ్డి ఆత్మమానం చంపుకొని పరిపాలిస్తున్నావు నువ్వు నీకు ఇవన్నీ తప్పులని నీకు తెలుసు ఇది అన్యాయమని నీకు తెలుసు అయినప్పటికీ కూడా కేవలం రాజకీయ కక్షతో అధికార దాహంతో మరలా రేపు ఏదో నీకు ఇస్తారని అవకాశం అని ఈ రోజు నువ్వు సంబరపడిపోయి చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టిస్తున్నావు కానీ అది జరిగే పనే కాదు 2024 లో నీకు ప్రజలు బుద్ధి చెప్తారు ముఖ్యంగా ఎస్ఎల్ని హింసిస్తున్నావు నువ్వు వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక సుధాకర్ డాక్టర్ దగ్గర నుంచి ఈ రోజుకి ఎస్ఎల్ని హింసిస్తున్నావు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా వదిలిపెట్టకుండా చేస్తున్నావు చాలా సిగ్గుచేటైన విషయం దీన్ని మేము తెలుగు మహిళలందరం తీవ్రంగా ఖండిస్తున్నాము వేదవా ఇంకా ఎన్నాళ్ళరా నీ రాజారెడ్డి రాజ్యాంగం నీ రాజారెడ్డి రాజ్యాంగానికి ఇంకా ఎన్నాళ్ళో లేవు ఖచ్చితంగా 6 నెలలే ఉన్నాయిరా నువ్వు ఒక సులకంవి సులకం కూడా అంతే కుక్క తోక వంకర అన్నట్లుగానే నీ బుద్ధి ఉంది అలాగనే ఈ రోజు నువ్వు నీ సునకానందాన్ని తీర్చుకున్నావు కేవలం కానీ కొన్ని గంటల్లోనే మా బాబు గారు కడిగిన ముచ్చట్లో బయటికి రాకపోతే నీ ఇష్టం నీకు మా మహాశక్తి తరపున నీకు ఏమైపోతావో ఏ గద్ది పట్టిపోతావో కూడా చెప్తా ఉన్నాము నీకు ఉదయం నుంచి మా తెలుగు మహిళలందరూ చెప్తా ఉన్నారు నీ తండ్రి ఎలాగైతే పోయాడో నువ్వు అంతకు అంతకు పోతావు అని చెప్పి నీకు పొద్దున్న నుంచి కూడా మా తెలుగు మహిళలందరూ కూడా చెప్తానే ఉన్నారు నువ్వు బాగుపడవురా మా బాబుగారు మంచోడు కాబట్టి సైకో పోవాలి అన్నాడు కానీ మేమందరం ఈ రోజు అంటున్నాం సైకో చావాలి అని చెప్పి ఈ రోజు మేము చెప్తా ఉన్నాము కాబట్టి చూస్తూ ఉండు రేపు నీకే గతి పట్టిద్దా అని చెప్పి చెప్తా ఉన్నావు నువ్వేదో బాబుగారిని ఆయన ఎథిక్స్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నువ్వు ఎన్ని గంటలు ఎలా తిప్పుతూ ఉన్నా కూడా విలువిచ్చి ఆయన ఒక రాజ్యాంగానికి ఒక చట్టానికి విలువిచ్చి ఆయన ఈరోజు సైలెంట్గా మూవ్ అవుతా ఉన్నాడు లేదంటే నువ్వెంతరా ఆయన ముందల ఆఫ్టర్ ఆల్ గాడివి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరణ చేసిన నువ్వు మరి మా లోకేష్ గారికి చేత కాదు అనుకున్నావా నిన్నటి నుంచి తండ్రిని అలా చూస్తూ లోకేష్ గారి ముఖం ఎలా పోయిందో మేమందరం గమనిస్తూ ఉన్నావు అతను రా కొడుకు అంటే నువ్వేం కొడుకువి నువ్వేం నాయకుడివి అతను నాయకుడు
బాబుగారు చేసిన తప్పేంటి కేవలం ప్రజల కోసం అతను ఏ బాబుగారికి ఏమన్నా ఆస్తులు లేవా లేదా బాబుగారి ఇంట్లో ఎవరికైనా ఉద్యోగాలు కావాలా లేదా బాబుగారికి ఇంకేమన్నా కావాలా లేదా పదవులు ఏమన్నా కావాలా కేవలం ప్రజలు పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని ఆయన నిర్మూలించడం కోసమే ఆయన తిరుగుతూ ఆయన గలాన్ని విప్పుతున్నందుకు బాబుగారిని ఈ రోజు ఏదో రిమాండ్‌కి పంపిస్తే మేమందరం కూడా భయపడి ఎక్కడోళ్ళ ఒకడ ఆగుతా అని చెప్పి మాత్రమే నువ్వు ఈ రోజు ఇది చేసావు అని కూడా మాకు తెలుసు కానీ మేము ఇంకా ఉద్రతం చేస్తామే గానీ వెనకపోయే ప్రసక్తే లేదు అని చెప్పి నీకు గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాము నకానందం పొందుతున్న వైసీపీ నాయకులకి కుక్కల్లాగా వాగుతున్న ఎందుకులే బాబుగారు ఎప్పుడూ శాంతియుతంగా ఉండాలి నలుగురిని కలుపుకోండి చెడ్డోన్ని కూడా మార్చాలి అనే ఉద్దేశంలో ఆయన ఉంటాడు కాబట్టి మా అందరం కూడా ఎంతో సమన్వయంగా మేము పాటిస్తూ బాబుగారు వెంట నడిచాం నిన్న ఎక్కడికక్కడ ఒళ్ళంత వాయి కొడుతూ కార్యకర్తల్ని చిన్న బాధ కలిగితేనే మనం ఎంతో అల్లాడిపోతాం కానీ లండన్లో ఉంటూ లైవ్ టెలికాస్ట్ చూసుకుంటూ సాక్షి ఛానల్ని బాబుగారు ఎంక్వైరీ రూమ్లో పెట్టి నువ్వు అక్కడ సునకానందం పొందావంటే నీకు కుటుంబం ఉంది నీ తల్లిని ఏడిపించావు చెల్లిని ఏడిపించావు తన తండ్రిని చంపేశావు బాబాయిని చంపేశావు ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మకాన్ని చంపేశావు ఈ రోజున మేము పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు బలహీనం చేయాలని చూస్తున్నావు మేము ఏమాత్రం బలహీనం కావు ఈరోజు మేము కార్చిన కన్నీళ్ళు రేపు రెట్టింపు కన్నీళ్ళు నీ కుటుంబ సభ్యులు నువ్వు కార్చాల్సిన రోజు వచ్చింది నా మా ఆడబిడ్డల కన్నీళ్ళన్నీ పోసుకొని నువ్వు రోడ్డును పడి నువ్వు అంతే జీవితాంతం జైల్లో ఉండి ఒక్క కేసులోని ఇంత చునకానందం పొందావే నీకు ఇన్ని కేసులు ఉన్నాయే నువ్వు పెద్ద దొంగవి నువ్వు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగువి సిగ్గు శరం లేదు నీకు ఏమాత్రమైన విలువ ఉందా విలువలు లేని కుక్కవి నువ్వు కూడా బాబుగారి మీద మరకంటించాలని చూస్తున్నావా మరక అది కాదు బాబుగారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు మాకు బాబుగారు ఎప్పుడు దేవుడే దేవుడికి ఏ మరక అంటదు నీలాంటి ఎదవలు ఎల్తా ఏ బురదలోనో రాయేస్తే ఆ మట్టి మామిన పడితే మేమెందుకు బురదపడింది అనుకుంటాం నువ్వు ఇప్పటి నుంచి బాబుగారిని చేసావు కదా మేము ఇంకా భయపడాం పెట్టండి మామిన కూడా కేసులు చూసుకుంటాం మేము కూడా మా కుటుంబ సభ్యులు కూడా ఇదే ఈ రోజు నుంచి మీకు చూపిస్తాం తెలుగు మహిళ అంటే ఏందో ప్రతి వార్డుకి తిరుగుతాము నీ సైకోతనాన్ని జనానికి ఈ రోజు బాబుగారి ఇంటికి వెళ్ళిందంటే రేపు మీ ఇంటికి వచ్చింది ఇదేనా మీకు కావాల్సిన పరిపాలన అని చెప్పి జనాన్ని మోటివేషన్ చేసుకొని ఎలక్షన్ బూత్ దాకా తీసుకొచ్చుకొని నీ బుద్ధి చెప్తాము సైకో వెధవ ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే బాబుగారిని అరెస్ట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన పైన జరుగుతున్నటువంటి కుట్రని ఈరోజు పూర్తి చేసుకోవటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క ఆరోపణ కూడా లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యొక్క రాజకీయ జీవితంలో ఇంతవరకు కూడా ఎటువంటి ఆరోపణ లేకుండా ఎటువంటి కేసు లేకుండా ఎటువంటి తప్పుడు ఆయన చేయకుండా ప్రజల కోసం కేవలం ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే నడిపించారు అటువంటి వ్యక్తిని ఈరోజు అరెస్ట్ రిమాండ్ చేయడాన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము నిన్నటి నుంచి మాకెవరికి నిద్ర లేవు మాకెవరికి మేము నిన్న ఉదయం నుంచి మాకు మా సరిగ్గా మేము ఎవరు తినలేదు తాగలేదు మేము ఎలా ఉన్నామంటే మాకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం నిన్న పోలీసులు కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళ యొక్క సర్వెంట్లుగా ప్రవర్తించి మమ్మల్ని అందరినీ కొట్టడం చేశారు మేమైనా వాటన్నింటినీ తట్టుకొని బాబుగారు బయటకు వస్తారు బాబుగారిని అరెస్ట్ చేయరని చెప్పిన ఆలోచనతో మేము ఇంతవరకు మేము ఇక్కడ మేము వెయిట్ చేయడం జరిగింది కానీ వారి పైశాచిక ఆనందాన్ని వారి సునకాన ఆనందాన్ని పొందారు జగన్ మీకు ఇదే మేము ఒక వార్నింగ్ ఇస్తున్నాం ఖచ్చితంగా 2024 తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం నీ అంతము తథ్యం ఈరోజు నువ్వు సునకానందాన్ని పొందుతున్నావేమో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇది ఒక గుణపాఠంగా ప్రజలకు కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అన్యాయం చేయలేదు నువ్వు ఈ 4 సంవత్సరాల్లో నువ్వు ప్రజల్ని ఎంత హింసించావో ఎన్ని ఇబ్బందులు పెట్టావో మరి ప్రతి ఒక్క నిరుద్యోగులు కానించి మహిళలు కానివ్వండి మరి ప్రతి ఒక్క ఓటరు కూడా తెలుసుకుంటూ ఉన్నారు యువతను నువ్వు ఎంత భ్రష్టు పట్టిచ్చావో మరి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు నీ
तनी पतनम तथ्यम चंद्रबाबु नायडु गारु कडिगिन मुत्यं लागा बयटिकि वस्तारु आयन मेलिम बंगारं नुव्वेंत काल्चिना कूडा आयन इंका मे मेरुगै वस्ताडु काबट्टि खच्चितंगा चंद्रबाबु नायडु बयटिकि वस्तारु नी पतनम ई रोजु तिन कौंडौन अवुतुंदि मे मा तेलुगुदेशं पार्टी कार्यकर्तलु प्रति ओक्करु कूडा मेमिंका शक्ति पुंजुकोनि मा नारालो इंका शक्ति पुंजुकोनि तेलुगुदेशं पार्टी मा रक्तपु बोट्टु लास्ट वरकु कूडा मेमु తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మేము శ్రమిస్తాము తెలుగుదేశం పార్టీ 2024 లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే మా శ్రాయశక్తుల ప్రయత్నిస్తాము మా శ్రాయశక్తుల మా ప్రాణం ఉన్నంత వరకు మేము పోరాడతాము ఇదే మీకు మేము వార్నింగ్ ఇస్తున్నాము ఇదే మీకు మేము శపథం చేస్తున్నాము ఖచ్చితంగా